నిర్మాణ గృహ నిర్మాణ శాఖపై సీఎం సమీక్ష. సో కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. గృహ నిర్మాణ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. హౌసింగ్ కింద ఇళ్ల నిర్మాణం వేగాన్ని పెంచాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే 7.43 లక్షల ఇళ్లను అక్కా చెల్లెమ్మలకు అందించామన్న అధికారులు ఫిబ్రవరి నాటికి మరో 5 లక్షల ఇళ్ళు పూర్తి చేసే దిశగా అడుగులు ముందుకు సాగుతున్నాయన్నారు. కాలనీలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. సో సీఎం జగన్ మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడా రాజీ పడవద్దని స్పష్టం చేశారు. కరెంటు, నీరు, తాగునీరు ఉన్నాయా లేవా అన్న వాటిపై ఆడిట్ చేయించాలన్నారు. ఇప్పటివరకు తీసుకున్న రుణాలపై వడ్డీ డబ్బులు విడుదలకు సన్నద్ధం కావాలని కూడా చెప్పడం జరిగింది. కిట్కోయిల నిర్మాణంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, లబ్ధిదారులతో పాటు చేసిన అసోసియేషన్లు సమర్థవంతంగా పనిచేసేలా వాటికి తగిన అవగాహన కల్పించాలని చెప్పారన్నమాట. సో ఈ విధంగా సీఎం అటు టిట్కోయిల మీద, అదేమో వీటి మీద సమీక్ష సమావేశం అయితే నిర్వహించారనమాట. సో ఈ విధంగా మనకి ఇళ్ళకి సంబంధించి జగన్ గారు అయితే కీలక అప్డేట్ ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది.